వీటెలీ మనసులో మాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మన ముందున్నారు ఆచార్య జిఎస్ఎన్ రాజు గారు. గురువు స్థానంలో ఎంతో మంది శిష్యుల్ని చాలా చక్కగా తీర్చిదిద్ది ఏయుని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన స్థాయిలో ర్యాంకింగ్ గుర్తించే విధంగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తి జిఎస్ఎన్ రాజు గారు. అతను తన పరిక్రమంలో, ఈ జీవిత పరిక్రమంలో ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఆ శిఖరాలను అధిరోహించడానికి గల కారణాలు, ప్రోత్సహించినటువంటి వ్యక్తులు, అతని వెనుక ఉండి నడిపించినటువంటి ప్రతి వ్యక్తి శక్తి గురించి, అతని మనసుల విషయాల్ని ఈ రోజు మనం తెలుసుకున్నాం. సార్ నమస్కారం. నమస్కారం. సార్, యాక్చువల్లీ మన ఫస్ట్ చైల్డ్హుడ్ నుండి స్టార్ట్ చేద్దాం. మీరు ఒక విసిగా, ఒక లెక్చరర్గా మా అందరికి తెలుసు, బట్ దానికన్నా మిమ్మల్ని ఒక గురువు స్థానంలో నిలబెట్టినటువంటి గురువుల యొక్క విశేషాలు, మీ చైల్డ్హుడ్ అనేది ఎక్కడ స్టార్ట్ అయింది, అసలు మీరు పుట్టిన ఊరు ఎక్కడ, మీ తల్లిదండ్రుల గురించి మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. రుతి గారు, మీరు అడిగిన క్వశ్చన్ చక్కగా ఉంది. నా బాల్యం అంతా ఉండి అనే గ్రామంలో, భీమవరం దగ్గర మెస్టగూడారులో విలేజ్ అనమాట. అక్కడ జెడ్పిహెచ్ స్కూల్లో ఎస్ఎస్ఎల్సీ వరకు చదవటం జరిగింది. మాది ఒరిజినల్గా చాలా పెద్ద కుటుంబం. నేను చిన్నతనంలో, నా చిన్నతనంలో నేను వచ్చినప్పటికి, నేను పుట్టినప్పటికీ మేము ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీగా వచ్చామన్నమాట. ఇందువల్లే ప్రాపర్టీ డివైడ్ అవ్వటం, కొన్ని ఆస్తులు పోవటం జరగడం తోటి. బట్ మా తల్లిదండ్రులు ప్రోత్సాహం నాకు చాలా ఎక్కువ. మా తల్లిగారు 5వ క్లాస్ చదువుకున్నారు, మా తండ్రి గారు అసలు చదువుకోలేదు. వారు అగ్రికల్చర్ బాగా చేసేవారు అనమాట. మాది పెద్ద కుటుంబమే, 4 సిస్టర్స్, 2 బ్రదర్స్ అనమాట. నాకు అన్నగారు 12 ఏళ్ళు పెద్ద అయినా, వారు కూడా యూనివర్సిటీలో రిటైర్ అయ్యారు పూర్తిగా. నేను చిన్నప్పటి నుంచి మా మదర్ ప్రోత్సాహంతో కోడి కూసినప్పుడు లేవటం, చదువుకుంటాం 3 గంటల పాటు తెల్లవారుజాము 4 అలవాటు. కోడి కూయటం అంటే ఆ రోజుల్లో పల్లెటూరులో కోళ్ళు ఎక్కువగా ఉంటాయి. ఈవెన్ టుడే 3:30కి లేవటం అలా కంటిన్యూ చేస్తున్నాను. సాయంకాలం పాటు ఎక్కువ చదివాను కాదు. స్కూల్ అయిన తర్వాత నాకు చదువు అంటే ఎంత సరదా, ఆటలు అంటే ఎంత సరదా. చిన్నతనంలో రెజ్లింగ్, కుస్తీ పట్లు బాగా అలవాటు. సో 4 తర్వాత పుస్తకాలు ఇంట్లో పడేయటం, ఆ తర్వాత కుస్తీ పట్లు పట్టడం, గేమ్స్ ఆడటం జరిగింది. ఎప్పుడు చదువు నెగ్లెక్ట్ చేయలేదు. నేను కనకదుర్గ భక్తుని అనమాట చిన్నప్పటి నుంచని. తల్లికి నమస్కారం పెట్టి చదువుకునేవాడిని. ఆ ప్రోత్సాహం మీద నెక్స్ట్ క్లాస్కి వెళ్ళే ముందు సమ్మర్లో 3 నెలలు సెలవులు వేసేయకుండా తెల్లవారుజామున అప్పుడు కూడా లేచి చదువుకుంటాం చాలా నాకు హెల్ప్ చేసింది. స్కూల్లో ప్రతి క్లాసులోని టాప్ అవటం, ఎవ్రీ ఇయర్ నాకు 120 రూపీస్ స్కాలర్షిప్ ఇవ్వటం జరిగేది. ఆ రోజుల్లో ఫీజు 7 రూపాయలు సంవత్సరానికి, ఒక 10 రూపాయలు పుస్తకాలకి, అవి మొత్తం మీద 120 రూపాయలు అంటే చాలా ఎక్కువ కింద లెక్క ఆ రోజుల్లో. సో ఆ విధంగా నా బాల్యం అంతా చక్కగా జాలీగా, ఎప్పుడూ టెన్షన్ లేకుండా జరిగిపోయేది. నాకు ఇప్పటికీ కోరికలు లేవు, అసలు అప్పుడు లేవు, ఇప్పుడు లేవు. మా ఫాదర్ని ఎప్పుడైనా 1 రూపాయి అడిగితే 4 రోజులు తిప్పించి తర్వాత పావలా ఇచ్చారు. ఆ రోజుల్లో ఆ పావలా చాలా ఆనందపడి ఉన్నాయి. అయ్యో ఇంతకే లేదు, ఇంత కావాలి, ఇది కావాలి, ఎప్పుడు పేసి పెట్టుకోండి కాదు. నా కోరికలు లేవు ఇప్పటికీ అంతే. సో ఐఎమ్ వెరీ హ్యాపీ కంటెంటెడ్ మ్యాన్ అనమాట. అదే ఒక వరం, భగవంతుడు ఇచ్చిన వరం అనమాట. సో ఆ విధంగా నా బాల్యం అంతా ఉండి గ్రామంలో జరిగింది అనమాట. స్కూల్ అయిన తర్వాత ఈవెన్ కాలేజీకి రావడం జరిగింది. సార్, ఓకే, చాలా బాగుంది. మీ చైల్డ్హుడ్ మొత్తం కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా చాలా జాలీగా, హ్యాపీగా గడిచిపోయిందని చెప్పారు. సో నెక్స్ట్, మన స్కూలింగ్ తర్వాత మీరు యూనివర్సిటీలోకి ఎలా ప్రవేశించారు, అసలు మీ గోల్ ఏంటి? అంటే యూనివర్సిటీ ప్రవేశించే టైంకి ప్రతి ఒక్కరికి ఒక గోల్ ఉంటుంది, నేను ఇదవ్వాలి అదవ్వాలి అని ఒక ఫీల్తో వస్తుంటాం. సో మీరు ఏమనుకుని అసలు యూనివర్సిటీలోకి వచ్చారు, దాన్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేశారా? నా స్కూలింగ్ ఎస్ఎస్ఎల్సీ అయిన తర్వాత ఒక ఫిక్స్డ్ టార్గెట్ అంటూ ఏం లేదు. నా కోరిక అంతా ఏంటంటే బాగా చదివేసి పెద్ద పోయి వెళ్ళిపోవాలి అనే జాస. సో ఆ సందర్భంలో మా అన్నయ్య గారు ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీలో పనిచేయడం వల్ల నేను వైజాగ్ వచ్చేసి ప్రీ యూనివర్సిటీ ఈవెన్ కాలేజీలో చదవడం జరిగింది. ప్రీ యూనివర్సిటీలో కాలేజీ ఫస్ట్ ప్లస్ యూనివర్సిటీ మొత్తంలో 2nd ర్యాంక్ వచ్చింది. సో దానితో నాకు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీకి అప్లై చేశాను. ఇంజనీరింగ్ ఎక్కడ అప్లై చేయలేదు, ఎందుకంటే మా బ్రదర్ ఉన్నారు ఇక్కడ, బ్రదర్ దగ్గర ఉండే డైరెక్షన్లో చదువుకోవచ్చు అనే ఉద్దేశం మీద ఇక్కడే అప్లై చేశాను. నాకు అన్ని బ్రాంచ్లు సీట్లు వచ్చాయి, కానీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్లో చేరడం జరిగింది. జరిగిన వెంటనే నేను చదువు అంటే మహా
ఇంట్రెస్ట్ ఏమైనా సరే ఫస్ట్ ర్యాంక్ రావాలని ఇప్పుడు జాస. సో దానికి తగ్గట్టుగా చదవటం నాకు ఫస్ట్ ఇయర్లో ఆల్ బ్రాంచెస్ కంబైన్గా ఉంటాయి ఇంజనీరింగ్లో. అప్పుడు 5 ఏళ్ళు ఇంజనీరింగ్, ఆల్ బ్రాంచెస్ టాపర్ని, సీజీపీ 10/10, అది ఇప్పటికే రికార్డే, ఎవరు బ్రేక్ చేయలే. ఇప్పటికి నేను అంటూ ఉంటాను డిఫరెంట్ మీటింగ్స్లో, స్టూడెంట్స్ ఎవరైనా బ్రేక్ చేస్తే ఆన్ ది స్పాట్ 10,000 మీకు బహుమానిస్తారని. సో ఆ విధంగా వెళ్ళింది. ఆ తర్వాత ఇంజనీరింగ్ అవగానే ఎంటెక్ చేయటం, ఎంటెక్లో మళ్ళీ అగైన్ యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ రావటం. అయిన వెంటనే నాకు ఇక్కడ ఆపర్చునిటీ వచ్చింది లెక్చరర్గా. లెక్చరర్గా చేరిన తర్వాత పిహెచ్డీకి ఐఐటి కరపూర్ వెళ్ళాను. అక్కడ గ్రేడ్, ఎక్సలెంట్ గ్రేడ్ తోటి పిహెచ్డీ చేయడం జరిగింది. అది చాలా అరుదు. సో ఆ విధంగా నేను టైంకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ పంక్చువాలిటీకి, టైం మేనేజ్మెంట్ తోటి ముందుకెళ్ళడం జరిగింది. యూనివర్సిటీలో చదువుకున్నప్పుడు నాకు స్పోర్ట్స్ సరదా కాబట్టి నేను 3rd ఇయర్ వచ్చినప్పటికీ వెయిట్ లిఫ్టింగ్ మొదలుపెట్టాను. జనరల్గా ఏదైనా స్టార్ట్ చేస్తే ఫస్ట్ అనే టార్గెట్ అని మనసులో ఉంటుంది ఇప్పుడు ఏదైనా సరే. సో అది 2 ఏళ్ళు చేయగానే బెస్ట్ వెయిట్ లిఫ్టర్ యూనివర్సిటీ వచ్చాను. యూనివర్సిటీని రిప్రజెంట్ చేశాను, మిస్టర్ ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ అయ్యాను ఒకసారి. ఆ తర్వాత 10 కిలోమీటర్స్, 5 కిలోమీటర్స్, యాక్చువల్గా రన్నింగ్ కాంపిటీషన్ ఇప్పుడు నేను పార్టిసిపేట్ చేయలే. అప్పుడు మా ఎత్తిడికి వచ్చి యాన్యువల్ స్పోర్ట్స్ మీట్లో, రాజు ఇక్కడ నిలబడ్డామంటే వెళ్ళి పార్టిసిపేట్ చేయడం నాకు ఇప్పుడు అలవాటు లేదు అన్నాను. లేదు లేదు, నీకు స్టామినా ఉంటుంది వెళ్ళంటే, సడన్గా ఫస్ట్ టైం పార్టిసిపేట్ చేసి ఫస్ట్ వచ్చాను 10 కిలోమీటర్స్. అప్పుడు బేర్ఫుట్తో వెళ్ళా, కెట్స్ కూడా రెడీగా వెళ్ళా, బేర్ఫుట్తో వెళ్ళడం, ఫస్ట్ రావడం, 5 కిలోమీటర్స్ ఫస్ట్ వచ్చాను. అప్పుడు తెలిసింది, ఆహా, నేను ఐ కెన్ రన్ లాంగ్ రన్ అండ్ విత్ విన్ మెడల్స్ అని. తర్వాత చాలాసార్లు వెళ్ళడం, కెట్స్ తోటి వెళ్ళడం, ఇప్పుడు ఫస్ట్ రావడం జరిగింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ. మా గురువు గారు సూర్యనారాయణ గారు వెయిట్ లిఫ్టింగ్ గురువు గారు అనమాట. ఆయన అంటూ ఉంటారు, రాజు జనరల్గా వెయిట్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ చేసిన వాళ్ళు అకాడమిక్స్లో చాలా పూర్గా ఉంటారు, నువ్వేంటి 2 ఆటలు రాణిస్తున్నావు, చాలా సంతోషం అంటూ ఉంటారు. ఇప్పటికే ఉన్నారు ఆయన, వారంటే నాకు చాలా అభిమానం. అలాగే స్కూల్లో నాకు టీచర్స్ వెంకటేశ్వరరావు గారు, దక్షిణామూర్తి గారు అనే టీచర్స్ ఇంకా మిగతాతో ఉన్నారు. వారు కూడా మంచి ప్రోత్సాహం, నేనంటే గారం, ఎందుకంటే చదువు స్పోర్ట్స్ వాళ్ళకి చాలా ఇంప్రెసివ్గా ఉండేది. ఇప్పటికీ నేను టచ్లో ఉంటాను వారు. మా అప్పుడు మా హెడ్ మాస్టర్ శేషగిరిరావు గారని, నేను వీసీ అయిన తర్వాత వాళ్ళకి ఆయన కలవటం, భీమవరం వెళ్ళి వారి కాళ్ళకి నమస్కారం పెట్టడం, ఆయన ముఖంలో నీళ్ళు పెట్టుకుంటాం, చాలా సంతోషం, ఎంత గొప్పగా అయ్యామంటాం. అన్ఫార్చునేట్లీ లాస్ట్ ఇయర్ ఆయన పోవడం జరిగింది. ఎనివే, మా నాకు ప్రోత్సాహం అంతా మా పేరెంట్స్, మా టీచర్స్, మా విలేజ్ పెద్దలు, మా ఫ్రెండ్స్. నేనేంటంటే నా ఉన్నది ఉన్నది చెప్పడం, గాంధీ గారు చెప్పినట్టుగా నిజం మాట్లాడితే హాయిగా ఉంటుందని అలవాటు అనమాట. ఒక అబద్ధం చేతి పోతే అబద్ధాలు ఆడాలి కవర్ చేసుకోవడానికి. ఎందుకు నా తల ఐ డోంట్ లైక్ టు ఆఫ్ ద టైప్ అనమాట. ఐ ఆల్వేజ్ ఎంజాయ్, నా కోరికలు లేవు, సింపుల్గా ఉండి హ్యాపీగా ఉంటాను అలవాటు. నా చుట్టుపక్కల ఉన్నదాన్ని హ్యాపీ చేస్తూ ఉంటాను, నా జేబులో డబ్బులు ఉంటే ఖర్చు పెడతాను సరదాగా. ఐ మేక్ మై ఫ్రెండ్స్ హ్యాపీ. ఏ చెడ్డ పనులు చేయడానికి ముందుకెళ్ళను, మంచి గుణాలతోటి వెళ్ళటం జరుగుతుంది అనమాట. అదే నా స్ట్రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ హ్యాబిట్, అదే కంటిన్యూ అవుతుంది కూడా ఇప్పుడు. ఓకే సార్, మీరు ఇప్పటి వరకు చెప్పిందంతా కూడా మాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే ఈ రోజు మనం ఒక అబద్ధం అంటే దానికి 10 అబద్ధాలు ఆడాలన్న విషయం మనకి ఎంతమంది చెప్పినప్పటికీ ఒక గురువు స్థానంలో ఉండి మీరు చెప్పడం వల్ల మీ శిష్యులు చాలా మంది ప్రోగ్రామ్ చేసి ఉండరు. డెఫినెట్ గా ఇక నెక్స్ట్ అబద్ధం అంటే వాళ్ళు ఆడరు. ఓకే సార్, నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, యాక్చువల్లీ మా ప్రేక్షకులందరూ బాగా తెలుసుకోవాలనుకుంటున్న విషయం ఏంటంటే, మీరు యూనివర్సిటీ లెవెల్ నుంచి లెక్చరర్ లెవెల్ నుంచి వీసీగా నియమించబడ్డారు. సో వీసీగా యాక్చువల్లీ చాలా మంది ఆ రోజు కాంపిటీషన్ లో ఉన్నారు, ఉన్నప్పటికీ మిమ్మల్ని వీసీగా ప్రత్యేకంగా వాళ్ళు నియమించడానికి గల కారణం ఏంటి? వాళ్ళకి స్పెషల్గా మీరు ఎక్కడ అప్రోచ్ అయ్యారు? నేను లెక్చరర్గా 1979 ఫిబ్రవరి 6 చేరాను. తర్వాత రీడర్ అంటే అసోసియేట్ ప్రొఫెసర్ అయ్యా ప్రొఫెసర్ అయ్యాను. నేను పిహెచ్డీ అయిన తర్వాత రీసెర్చ్ యాక్టివిటీ బాగా చేయడం జరిగింది. ఓకే, నేను నాకు రీడర్ పోస్ట్ ఎప్పుడు వస్తుందా, ప్రొఫెసర్ ఎప్పుడు వస్తుందా, వీసీ ఎప్పుడు వస్తుందా అని కనిపెట్టుకుని ఎప్పుడు లేను. ఎందుకంటే అలా కనిపెట్టుకుంటే అవ్వకపోతే డిసప్పాయింట్మెంట్. ఐ డోంట్ లైక్ డిసప్పాయింట్మెంట్స్. నా పని నేను చేసుకుంటూ వెళ్ళడం, అపర్చునిటీ ఆటలు మాటలు వస్తాయా అనే ధైర్యం ఉంది నాకు. సో ఆ విధంగానే నాకు టైమ్లీగా అన్ని ప్రమోషన్స్ వచ్చాయి. ప్రమోషన్ రావడానికి కారణం ఒకటి ఉంది, నేను రీసెర్చ్ ఇండియాలో టాప్ లెవెల్లో చేశాను. నా ఫీల్డ్లో 426 పేపర్లు ఉన్నాయి, నేషనల్ ఇంటర్నేషనల్ పేపర్ రికార్డు. 47 పిహెచ్డీస్ గైడ్ చేశా, అది రికార్డు. మా యూనివర్సిటీలో ఫ్యాకల్టీ పెర్ఫార్మెన్స్ ఇండెక్స్ అని క్యాల్కులేట్ చేస్తారు మాస్టర్లు అందరికీ.
నాకు 99.37% వచ్చింది. ఫస్ట్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, 90 ఇయర్స్ హిస్టరీలో ఫస్ట్ టైం టాపర్ని ఇప్పటికి. ఇది అన్బ్రోకెన్ రికార్డ్. సో ఇటువంటి రికార్డ్స్ నాకు చాలా ఉన్నాయి. అలాగే 25 అవార్డ్స్ ఉన్నాయి. బెస్ట్ టీచర్ అవార్డు ఉంది, బెస్ట్ రీసెర్చ్ గైడెన్స్ అవార్డు ఉంది, బెస్ట్ రీసెర్చర్ అవార్డు ఉంది. నేషనల్ సర్వీస్ చేయటం వల్ల మదర్ థెరిస్ ఇంటర్నేషనల్ అవార్డు ఇచ్చారు. ఎడ్యుకేషన్ ఇన్ అవార్డ్ వచ్చింది, ఐకాన్ ఇన్ ఎడ్యుకేషన్ అని, ఛాంపియన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని అవార్డ్స్ వచ్చాయి. ఇవన్నీ 25 అవార్డ్స్ రావటం, ఇవన్నీ ఈ మెరిట్ అంతా గవర్నమెంట్ వారిని కన్సిడర్ చేసి 2013లో 180 మంది అప్లికేషన్ పెట్టుకుంటే నాకు వీసీ ఇచ్చారు. నాకు జనరల్గా ఏంటంటే రికమెండేషన్లకి అట్లా తిరగటం నాకు ఇష్టం ఉండదు. నేను ఇంట్లో కూర్చొని పని చేసుకుంటాం, నా ల్యాబ్లో కూర్చొని పని చేసుకుంటాం, నా పని నేను చేసుకుంటాను. జనరల్గా నేను ఆల చుట్టూ ఇల్ చుట్టూ తిరిగి అలవాటు లేదు. ఈవెన్ టుడే అదే చేస్తాను నేను. ఈ సందర్భంలో నా వర్క్ని చూసి గవర్నమెంట్ వారు నాకు వీసీ పదవి ఇవ్వటం, వారికి ధన్యవాదాలు. బట్ ఇచ్చినప్పటి నుంచి నేను ఒక నా సెకండ్ తల్లి అనమాట. ఆంధ్ర యూనివర్సిటీ అంటే నేను చదువుకున్నాను, ఇక్కడే ఎంప్లాయ్మెంటు అన్నీ చేయడం వల్ల నాకు తల్లి లాంటిది. ఇప్పుడు ఏదో అని ప్రేమ యూనివర్సిటీని ఎవరినంటే నేను ఊరుకోను, ఐ డోంట్ టాలరేట్. జనరల్గా ఏంటంటే సైలెన్స్ ఇస్ ది బెస్ట్ ఆర్గ్యుమెంట్ అంటారు. ఆర్గ్యుమెంట్ జనరల్గా ఎక్కువ చేయను, బట్ యూనివర్సిటీని మాట్లాడితే మాత్రం ఆర్గ్యూ చేస్తాను, ఉండలేను. ఎందుకంటే ఇట్ గేమ్ ఎవ్రీథింగ్. అలాగే ప్రతి వాళ్ళకి అది ఉండాలి, అటాచ్మెంట్ ఉండాలి. సో ఈ నేపథ్యంలో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత యూనివర్సిటీని ఒక ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో తీసుకెళ్ళాలి, ఓ డిసిప్లిన్ను తయారు చేయాలి పిల్లలకి, స్కాలర్స్కి, టీచర్స్ అందరికీ. యాజ్ అన్ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఐ షుడ్ మోటివేట్ ఎవ్రీ వన్ టు ఎక్సెల్ ఇన్ దేర్. ప్లేస్మెంట్ బాగుండాలి, ఎందుకంటే మనం డిగ్రీలు ఇవ్వటం ఉపయోగం లేదు, ప్లేస్మెంట్ కూడా అవసరం. అది కూడా బాగా ఎనహాన్స్ చేసాం. యూనివర్సిటీకి ఆర్ఎండ్ ప్రాజెక్ట్స్ ఎక్కువ తీసుకొచ్చాను, నంబర్ ఆఫ్ ప్రాజెక్ట్స్ చాలా వచ్చాయి. అంతకుముందు కంట 3 రెట్లు పెరిగాయి. ఫారెన్ స్టూడెంట్స్ అడ్మిషన్స్ డబుల్ అయినాయి. ఇంటర్నేషనల్ ర్యాంకులోకి ఫస్ట్ టైం వెళ్ళాం. మరి హానరబుల్ సీఎం గారు నారా చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఎక్నాలెజ్ చేసి ఒక పర్సనల్ లెటర్ నాకు డిఆర్ రాజు గారు అని రాసి సంతకం పెట్టి చాలా సంతోషం, ఎక్నాలెజ్ చేసి చాలా సంతోషం. నాకు గర్వకారణం అది ఆల్మోస్ట్ నాకు ఓ నోబెల్ ప్రైజ్ లాంటిది ఆ లెటరు, అంత ఫీలింగ్ అనమాట. ఎందుకంటే హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఎ గ్రేట్ విజనరీ, గ్రేట్ లీడర్. అటువంటి వాళ్ళ చేతుల మీద కానీ, అటువంటి వాళ్ళ మీద అటువంటి వాళ్ళ నుంచి ప్రశంసలు కానీ అందుకుంటాం అనేది ఒక డెఫినెట్గా అదైన గౌరవం అనమాట. సో ఐఎమ్ గ్రేట్ఫుల్ టు హిమ్. సో దీనందరికీ కారణం నా స్టూడెంట్స్ ఉన్నారు, స్కాలర్స్ 47 మంది పిహెచ్డీస్ నేను గైడ్ చేశాను. వాళ్ళందరికీ నేను ఎప్పుడు ఏం చెప్తాను అంటే మీలో మీరు అసూయ పడకూడదు, ఎవరి పని వాళ్ళు చేసుకోండి, టైం మేనేజ్ చేయండి, టైంకి ఇంపార్టెన్స్ ఇవ్వండి, పంక్చువాలిటీ ఉండాలి, ఎప్పుడు పోయినప్పుడు చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది, టెన్షన్ ఉండదు అని చెబుతూ ఉంటాను. నాకు ఫస్ట్ స్కాలర్ ఇప్పుడు 20 ఏళ్ళ క్రితం ఆయన ఉన్న స్కాలర్ కూడా ఇప్పటికీ అంత చక్కగా ఉంటారు. ఇంకొక అదృష్టం ఏంటంటే నా గురువులు ఉన్నారు, నేను ఎవరైతే పీహెచ్డీ చేశానో, ప్రొఫెసర్ అజయ్ చక్రవర్తి గారు, ప్రొఫెసర్ బిఎన్ దాస్ గారు, ఐఐటి కరపూర్ అనమాట. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అనమాట రీసెర్చ్లో. వారికి నేను లైఫ్ లాంగ్ ఐఎమ్ టు దెమ్. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను నేర్చుకున్న చాలా ఉంది, చాలా మేధావులు, ఇంటర్నేషనల్ ఫేమస్ ప్రొఫెసర్స్ అనమాట. సో ఈ నేపథ్యంలో మా గురువులకి, నా స్టూడెంట్స్కి, మా కొలీగ్స్కి అందరికీ ధన్యవాదాలు నన్ను ప్రోత్సహించినందుకు. సో ఎవ్రీ టైమ్ ఐఎమ్ గెటింగ్ ఆల్ ది అవార్డ్స్ అండ్ రివార్డ్స్, ఐమ్ వెరీ హ్యాపీ విత్ దెమ్. మరి ఇప్పుడు ఫిబ్రవరి 2016లో నా వైస్ ఛాన్సలర్ పోస్టు నుంచి బయటకు వచ్చాను. 3 ఏళ్ళు టెన్యూర్ అయిపోయింది కాబట్టి. అందమైన పొత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సూయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగ ఒక
సార్ ఇప్పటి వరకు మీరు చెప్పినవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. బట్ యాక్చువల్లీ మేము ఒక లైనింగ్ విన్నాను, నేను ఎక్కడో సమ్వేర్ ఎక్కడో చదివినట్టు గుర్తు నాకు. మీరు కొన్ని బుక్స్ కూడా రాశారు అని చెప్పేసి, ఆ బుక్స్ చాలా వరల్డ్ ఫేమస్ అయ్యాయి అని, వాటిలో మీరు కొన్ని థీసిస్ మీద రీసెర్చ్ చేసి రాసినటువంటి కొన్ని అంశాలు ఉన్నాయి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయని నేను విన్నాను. అది ఎంతవరకు నిజం మా ప్రేక్షకులు తెలుసుకోవాలనుకుంటున్నారు. మీరు చెప్పింది వాస్తవమా? నేను 11 డేస్ బుక్స్ రాయటం, అందులో ఒక 5 టైటిల్స్ వెరీ ఫేమస్ ఇన్ ఇండియా అండ్ అబ్రాడ్, అండ్ దే ఆర్ ప్రిస్క్రైబ్ టెక్స్ట్ బుక్స్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్. ఓకే. నా సబ్జెక్టు ఎలక్ట్రోమ్యాగ్నెటిక్స్ అండ్ యాంటినాస్ అని కొన్ని స్పెషలైజ్ సబ్జెక్ట్స్ అనమాట. అవి జనరల్గా స్టూడెంట్స్కి ఈ సబ్జెక్ట్స్ చాలా టఫ్ అనే ఫీలింగ్ ఉంది. టీచర్ని వచ్చి సబ్జెక్ట్ చెప్పంటే ముందుకు వచ్చేవారు కాదు. నా బుక్స్ వచ్చిన తర్వాత, మార్కెట్లోకి వచ్చిన తర్వాత, అప్పుడు ప్రతి టీచర్ ముందుకు వస్తున్నాను నేను చెప్తానని. దే ఆర్ రిటర్న్ సో సింపుల్ అండ్ ఈజీలీ అండర్స్టాండబుల్ అండ్ యూజ్ఫుల్ ఫర్ సెల్ఫ్ స్టడీ ఆల్సో. ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో మంచి మెరిట్ స్టూడెంట్స్ ఉంటారు, యావరేజ్ ఉంటారు, బిలో యావరేజ్ ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు. ఆ స్లో లెర్నర్స్ కూడా నా బుక్స్ చాలా ఈజీగా అర్థమవుతాయి. నాన్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి చదివిన అర్థమవుతాయి. ది ఇంగ్లీష్ ఈజ్ సో సింపుల్, దే ఆర్ ఎక్స్ప్లెయిన్ సో నైస్లీ అనమాట. అందువల్ల దే ఆర్ బికమ్ వెరీ ఫేమస్. జనరల్గా టెక్స్ట్ బుక్స్లో రీసెర్చ్ రిజల్ట్స్ ఉంటాం. నా రీసెర్చ్ రిజల్ట్స్ కూడా కొన్ని చాప్టర్స్లో పెట్టడం జరిగింది. అప్పుడు ఏంటంటే మెరిట్ స్టూడెంట్స్కి ఉపయోగం ఉంటుంది ఆ రిజల్ట్స్. స్లో లెర్నర్స్కి ఏమో రెగ్యులర్ టాపిక్స్ సరిపోతాయి అండ్ దే ఆర్ యూజ్ఫుల్ ఫర్ పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్, క్లాస్ ఎగ్జామ్స్, టు స్కోర్ హై మార్క్స్, టు అండర్స్టాండ్ ఈజీలీ. ఇవన్నీ మనసులో పెట్టుకుని ఒక్కొక్క టెక్స్ట్ బుక్ ఐ స్పెంట్ అబౌట్ 3 to 4 thousand అవర్స్ టు రైట్. సో యాక్చువల్లీ ఏంటంటే, యూనివర్సిటీని మీరు వీసీగా ఛార్జ్ తీసుకున్న తర్వాత చాలా రకాలుగా అభివృద్ధి చేశారు. అది ఇంటర్నేషనల్ ర్యాంకింగ్లో కావచ్చు, నాక్ గ్రేడింగ్లో కావచ్చు, లేదంటే మౌలిక సదుపాయాలు కల్పించడంలో కానీ, అక్కడ స్టూడెంట్స్ పడుతున్న ఇబ్బందులు వెంట వెంటనే తెలుసుకుని మీరు వెంటనే రియాక్ట్ చేయడానికి వెంట వెంటనే పరిష్కార చర్యలు చేపట్టడం కానీ, ఇలాంటి విషయాలన్నింటిలో కూడా మీరు మంచి యాక్టివ్ రోల్ ప్లే చేశారని యాక్చువల్లీ మా అందరికీ తెలుసు, వైజాగ్ వాసులు అందరికీ తెలుసు, ప్రపంచం మొత్తానికి కూడా అది గుర్తింపుగా తెలిసింది. సో దాన్ని మీ మాటల్లో అంటే, ఆ అభివృద్ధి మీరు ఎలా సాధించగలిగారు, టైం టు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ సమస్యల్ని ఎలా మీరు అండర్స్టాండ్ చేసుకుని దానికి సొల్యూషన్ అనేది ఏ విధంగా మీరు ప్రెజెంట్ చేశారు? చెప్పినట్టుగా యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ అయిన తర్వాత అన్ని రంగాల్లోనే అభివృద్ధి కావాలనే కోరిక. రీసెర్చ్లో అనవండి, టీచింగ్లో అనవండి, అండ్ కొత్త కోర్సెస్ స్టార్ట్ చేయడంలో అవనండి, స్పోర్ట్స్లో ఎక్సెల్ అవటం అవనండి, అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్, ఫైన్ ఆర్ట్స్, ఫారెన్ లాంగ్వేజెస్, ఇవన్నీ మనసులో పెట్టుకుని వీటికి ముందు తీసుకెళ్ళడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ జపనీస్ కోర్స్ ఒకటి పెట్టాం, ఇప్పుడు చాలా అవసరం. ఎందుకంటే మన సీఎం గారు కానీ పిఎం గారు కానీ జపాన్ వెళ్ళటం, వాళ్ళని ఇక్కడికి రమ్మని ప్రోత్సహించి ఇండస్ట్రీస్ పెట్టుకోమంటున్నారు. ఈ సందర్భంలో మనకి వాళ్ళకి రిపోర్ట్ బాగుండాలంటే లాంగ్వేజ్ బాగుంటే బాగుంటుందని మిట్సుబిషి కార్పొరేషన్ వాళ్ళు ముందుకు వచ్చి, జపనీస్ కార్పొరేషన్, అది 27 lakhs మన వాళ్ళు ఫండ్ ఇచ్చారు. మనకి ఒక సెంటర్, బ్యూటిఫుల్ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసి ఒక డిప్లొమా కోర్సు జపనీస్లో స్టార్ట్ చేసాం. అండ్ జర్మన్ అండ్ ఫ్రెంచ్ ఆల్రెడీ రన్ అవుతున్నాయి. అలా కాకుండా ఫైన్ ఆర్ట్స్ అనేది వన్ ఆఫ్ ది ఫేమస్ డిపార్ట్మెంట్ మన ఆంధ్ర యూనివర్సిటీ. దాంట్లో పీజీ ప్రోగ్రామ్, ఎంఏ అండ్ పిహెచ్డీ రెండు స్టార్ట్ చేసాను వచ్చాక. అంతకుముందు ఓన్లీ బ్యాచిలర్ ఉండేది. ఇది వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ ఇంకా బాగా జరిగింది. అట్లాగే డ్యాన్స్ అండ్ మ్యూజిక్లో కూడా దీస్ ఆర్ ద డిపార్ట్మెంట్స్ విచ్ కెన్ బ్రింగ్ నేమ్ అండ్ ఫేమ్ టు ది యూనివర్సిటీ. సో మంచి టీచర్స్ ఉన్నారు, మంచి ప్రొఫెసర్స్ ఉన్నారు మ్యూజిక్లో. అండ్ 3 students దే గాట్ నేషనల్ అవార్డ్స్ ఇన్ మ్యూజిక్ అండ్ డ్యాన్స్ అండ్ యోగా. వీ హ్యావ్ డెవలప్డ్ లాట్. దానికి మించి యూనివర్సిటీలో పొల్యూషన్ ఎక్కువగా ఉంటుంది, సిటీలో కూడా. యూనివర్సిటీని కొంత పొల్యూషన్ కంట్రోల్కి కంట్రిబ్యూట్ చేద్దాం ఉద్దేశం మీద మంత్లీ ఒక రోజుని 28 every month పొల్యూషన్ ఫ్రీ చేద్దామని నో వెహికల్ జోన్ డే కింద పెట్టామన్నమాట. అది 28 అందరూ నడిచి రావడం కానీ సైకిల్ మీద రావడం కానీ జరుగుతుంది, ఎవరో వెహికల్ చేయటం వీల్లేదు. సో అది వెరీ సక్సెస్ఫుల్, 3 ఏళ్ళు కంప్లీట్ చక్కగా చేశాను. దానికంటే మించి ఐ బ్రాట్ టైమ్ డిసిప్లిన్ పెర్ఫెక్ట్లీ. మీటింగ్ 10 అంటే 10, 11 అంటే 11 స్టూడెంట్స్ అలవాటు పడిపోయారు, స్కాలర్స్ అలవాటు పడ్డారు, టీచర్స్ అలవాటు పడ్డారు. చక్కగా టైంకి వచ్చి టైం మీద నన్ను అది చక్కగా తీసుకొచ్చాను. చాలా అవసరం అది ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో. ఎందుకంటే నేను జర్మనీలో పనిచేసినప్పుడు కూడా టైంకి వాల్యూ అంటే చాలా ఎక్కువ.
టైం మెయింటైన్ పంక్చువల్ లేకపోతే ది హేట్ అనమాట. మరి అటువంటిది ఇక్కడ మన ఆంధ్ర యూనివర్సిటీలో పెర్ఫెక్ట్ టైం డిసిప్లిన్ తీసుకొచ్చాం, దట్ ఇస్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. అండ్ ఇంటర్నల్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ ఎక్కువ మొబిలైజ్ చేసామండి, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ పెట్టడం 110 crores పర్ ఇయర్ ఇంటర్నల్ రిసోర్సెస్ మొబిలైజ్ చేసి యూనివర్సిటీకి తీసుకురావడం జరిగింది. ఇది ఆల్ అచీవ్మెంట్స్ ఇన్ ది సపోర్ట్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ పబ్లిక్ అండ్ మీడియా. అండ్ మా ర్యాంకింగ్ రావడానికి నేను ఏమంటానంటే మా స్టూడెంట్స్ స్కాలర్స్ ఫ్యాకల్టీ టీవీ నాంటిది కాకుండా పబ్లిక్ అండ్ మీడియా కూడా రెస్పాన్సిబుల్ మరి ర్యాంకింగ్ అంటాను. కొంతమంది అడిగారు మీడియా రెస్పాన్సిబిలిటీ ఏంటని, ఎందుకంటే ఇక్కడ పెర్సెప్షన్ స్కోర్ అని ఉంటుంది ర్యాంకింగ్లో, అందులో ఏంటంటే మీడియా వాళ్ళని పబ్లిక్ని కూడా అడుగుతారనమాట, వాళ్ళు చక్కటి ఫీడ్బ్యాక్ ఇవ్వటం. అందుకని మీడియా ఆల్సో కంట్రిబ్యూటెడ్ పబ్లిక్ కంట్రిబ్యూటెడ్ ఫర్ ది ర్యాంకింగ్. మా స్కాలర్స్ అందరూ చక్కగా చేశారు. దీఆర్ ఆల్ సమ్ ఆఫ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్స్. స్పోర్ట్స్లో వీఆర్ ఇన్ ది టాప్ 20 ఇన్ ఇండియా. స్పోర్ట్స్లో లాట్ ఆఫ్ గోల్డ్ మెడల్స్ బీన్ విన్నింగ్. క్రికెట్ అవనండి, వెయిట్ లిఫ్టింగ్ అవనండి, బాక్సింగ్ అవనండి, ఉమెన్ బాక్సింగ్లో వీఆర్ ది విన్నర్స్. దానికి ఏంటంటే కొంతమంది అపాయింట్ చేశాను నేను, వాళ్ళు చక్కగా తీసుకొచ్చారు. మీరు చైల్డ్హుడ్ నుండి ఒక యూనివర్సిటీని లీడ్ చేసే స్టేజ్ వరకు చాలా వరకు మీకు ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురయ్యి ఉంటాయి, బట్ ప్రతి ప్రాబ్లం మీరు ప్రొఫెషనల్గా సక్సెస్ అవ్వడానికి ఫ్యామిలీ కూడా ఒక విధంగా సహకరించి ఉంటుంది. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, మీ పిల్లలు ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇవన్నీ తెలుసుకోవాలని మేము అనుకుంటున్నాం. ఐ గాట్ మ్యారీడ్ ఇన్ 1981. మా వైఫ్ ఎంఏ చదువుకున్నారు, బట్ హౌస్ వైఫే, షీ నెవర్ వాంటెడ్ టు డూ ఏ జాబ్. ఐ గివ్ ఆప్షన్ అనమాట, మీరు జాబ్ చేస్తారంటే నో ప్రాబ్లం యూ కెన్ డూ అని, కాదు నేను హౌస్ వైఫ్ పిల్లల్ని జాబ్ చూసుకుంటాను. ఓకే. వాళ్ళు ఈస్ట్ గోదావరి డిస్టిక్కి సంబంధించి అమలాపురం దగ్గర వీరు, వాళ్ళు అగ్రికల్చర్ ఫ్యామిలీ, ల్యాండ్ లార్డ్స్ వాళ్ళు. ఓకే. మా పిల్లలు వచ్చినప్పుడు నాకు ఒక పాప ఒక బాబు. పాప బీటెక్ కంప్యూటర్స్ చేసింది, 2006లో మ్యారేజ్ అయింది. అల్లుడు ఎంఎస్ యుఎస్లో చేసి న్యూజెర్సీలో సెటిల్ అయ్యారు. ఇద్దరు మనవలు, పాప బాబు పాప. మా అల్లుడు కూడా చాలా, మా ఇంట్లో కట్నాలు అవి ఎప్పుడు లేవు, నేను కట్నం కెళ్ళలేదు. నా అదృష్టం ఏంటంటే మా అల్లుడు కూడా కట్నం లేకుండా దొరికాడు, చాలా బ్రిలియంట్ అందగాడు అన్నీ, బట్ చాలా ఆదర్శ పురుషుడు. దట్ వీఆర్ వెరీ హ్యాపీ, వీఆర్ లక్కీ, ఐ షుడ్ సే ఐఎమ్ వెరీ లక్కీ. అలాగే మా అబ్బాయి కూడా బీటెక్ ఐఐటి ఢిల్లీ టాపర్, ఆ తర్వాత ఎంఎస్ టాపర్ యుఎస్, పిహెచ్డి అక్కడ మంచి పొజిషన్లో ఉన్నాడు యుఎస్లో. వాళ్ళు కూడా మేము కట్నం అని చెప్పాను కదా మాకు లేదని, నీకు నచ్చిన అమ్మాయి, ఓన్లీ నేను నా బాధ్యత ఏంటంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూడటం నా బాధ్యత, నీకు అమ్మాయి నచ్చిన తర్వాత అంటే వాళ్ళు నచ్చింది, పెళ్లి చేసాం ఒక అమ్మాయి, గ్రాండ్ డాటర్ అనమాట. నా కోళ్ళు కూడా ఉన్నాయి, కోళ్ళు కూడా బీటెక్ ఈసీ టాపర్ సర్కార్లో, దే ఆర్ హ్యాపీ, సెటిల్డ్ ఇన్ యుఎస్. వైఫ్ ఫర్ ఆల్ హెర్ సపోర్ట్ త్రూ అవుట్ మై లైఫ్. నాలాగే ఆవిడకి ఏం కోరికలు లేవు, ఇది కావాలి అది కావాలని పీడించరు, అడగరు. ఇప్పుడన్నా 6 నెలలకోసారి సినిమా కంటే కలిసి వెళ్తాం. మా పాప చదువుకున్నప్పుడు కూడా షీ నెవర్ వెంట్ ఫర్ ఎ మూవీ విత్ యర్ ఫ్రెండ్స్, మాతోటి వచ్చేది, వెరీ డిసిప్లిన్. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా పిల్లలు ఎటువంటి వాళ్ళు, మా పాపకి ఇప్పుడు 35 ఇయర్స్, మా అబ్బాయికి ఏమో 33 ఇయర్స్. యుఎస్ నుంచి ఎప్పుడన్నా వస్తే మా అబ్బాయిని పండు అంటారనమాట, కృష్ణవర్మ పండు, గ్లాస్ వాటర్ అంటాను. మా పాప ఇద్దరు ఉంటే ఈ ఏజ్లో కూడా ఇద్దరు పరిగెత్తారు ఎవరి ముందు తిద్దామని, డాడీ దగ్గర మంచి పేరు తెచ్చుకుందామని ఇద్దరు పరిగెత్తేస్తారు, చివరి క్లాస్ తెచ్చేస్తారు డాడీ నాతో నాతో కానీ, అట్లా అంత డిసిప్లిన్గా పిన్న పిల్ల అనమాట. అలాగే మా వైఫ్ కూడా అట్లాగనే. ఇంకోటి ఇంకో విషయం చెప్పాలి, ఇది ఇంపార్టెంట్. ఇది నాకు జనరల్గా ఇంట్లో కోపం రాదు, కోపం వస్తే కూర బాగున్నప్పుడు వస్తూ ఉంటుంది మా మిస్సెస్. కోపం వచ్చినప్పుడు ఏం మాట్లాడను, అరగంట మాట్లాడడం మానేస్తాను పిల్లలతో కానీ మిస్సెస్ తోటి కానీ. అరగంట తర్వాత అందరూ కాళ్ళు పీలు పడేసుకుంటారు. హౌ ఐ లీడ్ మై లైఫ్. ఓకే సార్, ఇప్పటి వరకు మీ ఫ్యామిలీ గురించి చెప్పారు, మీ ఎడ్యుకేషన్ అన్ని ఒకటి 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 చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. బట్ మీ పదవిలో ఉన్నంత కాలం చాలా సేవలు చేశారు, అన్నీ కూడా అందరికీ తెలిసిన విషయం అది. మనందరం కూడా చాలా వరకు ప్రతి ఒక్క విషయం మీద క్లారిటీ ఉంది మా అందరికీ. బట్ మీరు పదవీ విరమణ అయిన తర్వాత కొన్ని కొన్ని విమర్శలు అనేవి తలెత్తాయి, ఈ విమర్శల మీద మీ ఒపీనియన్ ఏంటి? పదవీ విరమణ తర్వాత కొన్ని విమర్శలు రావటం వాస్తవం. ఆ విమర్శలు 3 అంశాలు వాళ్ళు చేసినవి. ఒకటి ఏంటంటే
నాన్ టీచింగ్ పోస్టులు కొంతమందికి ఇచ్చేశారని, పిహెచ్డి అడ్మిషన్స్ కొన్ని ఇచ్చానని, అండ్ నామినేషన్ వస్తు ఒక 6 కోట్ల వరకు నామినేషన్ వరకు ఇచ్చేసాని 3 విమర్శలు వచ్చాయి. యాక్చువల్గా ఫ్రాంక్లీ స్పీకింగ్ నేను చెప్తా దాని సమాధానం. నేను చేసిన వర్క్కి గవర్నమెంట్ వారు మంచి ఉద్దేశంతో ఉన్నారు. నాకు హైయర్ పొజిషన్ కానీ లేకపోతే 2వ టర్మ్ ఇద్దామని కానీ మా వారి మనసులో ఉన్నట్టు చాలామందికి తెలిసింది. అది పాడు చేయడానికి ఒక 2% పీపుల్ దుర్మార్గులు ఇప్పుడు ఉంటారు సొసైటీలో. వీ నెవర్ కేర్, ఐ డోంట్ కేర్. వాళ్ళు బుర్రచల్లటం వస్తాం ఇష్టం వచ్చినట్టు రాసి, అంటే నాలాంటి రోడ్డుకి రాయవలసిన రాత్రులు కాదు అవి, అన్ఫార్చునేట్ అవి. వాళ్ళ దుర్మార్గం నాళ్ళిపోతారు. ఐఎమ్ గివింగ్ లాంగ్ రూప్ టు దెమ్, ఐ డోంట్ కేర్. ఓకే, సో చెరగొట్టడానికి పోశారు. కానీ ఈ 3 ఆటలు నేను చెప్తున్నా, నేను ఇంజనీరింగ్ కాలేజీలో 400 ఇంటేక్ ఎక్స్ట్రా ఇంటేక్ కోర్సులు క్రియేట్ చేశాను. ఇంజనీరింగ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్స్ అవి 2000 అనమాట. 4 ఏళ్ళు అంటే 5 సంవత్సరాలు అంటే 2000 మంది స్టూడెంట్స్, దానికి 300 మంది నాన్ టీచింగ్ కావాలి ఎక్స్ట్రా. గవర్నమెంట్ వారు ఒకటి కూడా ఇవ్వలేదు. అవి రన్ చేయాలంటే 100 కోర్స్ నేను ఫైనాన్సెస్ జనరేట్ చేసినప్పుడు ఆ కోర్సెస్ రన్ చేయాలంటే కొంత మ్యాన్ పవర్ కావాలి. అందులో ఒక 65 మందిని నేను రిక్రూట్ చేశాను. టెంపరీ, ప్యూర్లీ టెంపరీ 4000 5000 తోటి ధర్మంగా ప్యూర్ పీపుల్కి ఇచ్చా. నా వర్క్ కావాలి చేయించుకున్నా. అక్కడ ఎక్కడ అవతావక లేవు, అది చేసిన తప్పు అన్నారు వాళ్ళ కర్మ. రెండవది పిహెచ్డి అడ్మిషన్స్ ఇచ్చారు, ఎగ్జిక్యూటివ్ కేటగిరీ ఇవ్వకూడదు అన్నారు. అది ఎట్లా కుదురుతుంది? అది పిహెచ్డి అడ్మిషన్ ఇవ్వకుండా రీసెర్చ్ ఎలా వస్తుంది, ర్యాంక్ ఎలా వస్తుంది? ఇప్పుడు పెద్ద పెద్ద ఇండస్ట్రీ చైర్మన్ను, సిఎండి వీళ్ళందరూ పిహెచ్డికి అప్లై చేసుకున్నారు. వాళ్ళకి 30 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉంది, క్వాలిఫైడ్. వాళ్ళకి రిటర్న్ ఎగ్జామ్ అక్కర్లేదు. రూల్ యాజ్ పర్ ది యూనివర్సిటీ రూల్స్ ప్రకారం అక్కర్లేదు. ఐ నో విదిన్ ది పవర్స్ ఆఫ్ ది యూనివర్సిటీ ఐ కెన్ డూ దాట్. మరి ఇండస్ట్రీ ఇన్స్టిట్యూట్ రిలేషన్స్ ఎలా ఇంప్రూవ్ అవుతాయండి వాళ్ళకి ఇవ్వకపోతే? అవి మనం ఇచ్చాం, అదేం తప్పులేదు. అది వీళ్ళు అన్నీ చెప్తున్నా కదా, బుర్ర చల్లటం అనేది రైట్ వల్ల తప్పు అన్నారు. మూడోది ఏమో నామినేషన్ వర్క్ ఇచ్చన్నారు. నేను 3 ఏళ్ళలో 10,000 రూపాయలు కూడా నామినేషన్ వర్క్ ఇవ్వలే, అది రికార్డ్స్ పోయినాయి. ఎంక్వైరీ ఏదో చేశారు వాళ్ళు చెప్పారు, అందులో ఏం అవకతవకలేదు, తప్పులేదని. ఇట్స్ ఆర్ వెరీ క్లియర్, మై ఇమేజ్ ఈజ్ వెరీ క్లియర్. అంత బురద చల్లిందని ఎవడో చెడపకరా చెడుదు అని అంట సాగుతుంది కదా, అట్లాగే ఎవరి గుజలు వాళ్ళు పడ్డారు. నాకు ఏం లేదు, ఐఎమ్ అబ్సల్యూట్లీ క్లీన్ హానెస్ట్ ఈవెన్ టుడే, నో ప్రాబ్లం, అబ్సల్యూట్లీ క్లియర్, ఎవ్రీబడి నోస్. ఈరోజు మీరు రిఫరెండం పెడితే ఐ విల్ గెట్ 99% ఓట్స్, ఐదర్ ఇన్ ది యూనివర్సిటీ ఆర్ అవుట్ సైడ్. ఐఎమ్ సో క్లీన్, ఐఎమ్ హ్యాపీ. చాలా థ్యాంక్స్ సార్, మీ వాల్యుబుల్ టైంని మా కోసం స్పేర్ చేసి మా స్టూడియోకి వచ్చి మీ యొక్క మంచి మంచి విషయాలన్నింటినీ కూడా, మీ లైఫ్లో ఉన్నటువంటి చాలా ఎక్స్పీరియన్సెస్ని మాతో పంచుకున్నందుకు ఓకే సార్, చాలా థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి మన మనసులో మాట కార్యక్రమాన్ని, ఈరోజు ఆచార్య జిఎస్ఎన్ రాజు గారు తన మనసులో ఉన్న చాలా విషయాల్ని మనతో చెప్పుకున్నారు. సో మనం కూడా చాలా ఎంజాయ్ చేశాం కాబట్టి నెక్స్ట్ వీక్ మరొక వ్యక్తి మనసులోని, మరొక తార మనసులోని కావచ్చు విషయాలన్నింటినీ కూడా మీ ముందు ఉంచుతుంది మా మనసులో మాట కార్యక్రమం. అంతవరకు సెలవు, నమస్కారం. కిరాణా షాప్ ఉంటే అదే ఇంట్లో ఏడుగులు నివసించే ఇల్లు మాది. ఐ గుడ్ ది డాన్సర్ ఆల్సో. అలాగే నన్ను ఏలా చూపించుకోకూడదని చెప్తే మళ్ళీ కసిపించుకోవాలి. పాజిటివ్ ఆఫ్ గోయింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్.